గతంలోనే 2015 మే మాసంలో సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీని గాడిన పడేయాలని చెప్పేసారంటే ప్రజలకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కలగాలంటే ఏం చర్యలు చేపట్టాలనే విషయంలో మేము స్పష్టంగా ఒక ప్రకటన చేయటం అంటే కాకుండా మెమోరాండం ఇవ్వటం అంటే జరిగింది. ఆగస్టు 2015 సంవత్సరంలోనే పరిష్కారం చేస్తారన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరో ఆగస్టు 2017 రాబోతున్నది ఇవాళ వరకు కూడా ఏ సమస్య పైనా కూడా కేబినెట్ కాల్ సబ్ కమిటీకి హెచ్చరిక చేసినటువంటి దాఖలాలు కనబడట్లేదు. వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వ ప్రయత్నాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ప్రజా రవాణా మా బాధ్యత కాదు ఇది ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోవాలి అనేటువంటి చర్యలు చేపడుతున్నట్లుగా కనిపిస్తున్నది. అటువంటి చర్యలు ఏదైనా చేపట్టడం అని జరిగితే మాత్రం కృష్ణా పుష్కరాలు అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రజా రవాణా సంస్థను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలంటే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి ప్రజల ముందుకు రావాలని చెప్పేసి మేము ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ను భావిస్తున్నాము.